థర్టీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఉంది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రతి క్షణం తృప్తిగానే ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్లోనూ కూడా నేను గర్వంగా చెప్పుకుంటాను నేను ఎక్కడ తప్పు చేయలేదు అది చాలా తక్కువ మంది చెప్పుకోరు నేను తప్పు చేయలేదు అంటే ఇంకోటి క్యారెక్టర్కి నేను ఎసరు పెట్టలేదు ఇంకోటి క్యారెక్టర్ నేను దొబ్బేలేదు ఇంకొకటి ఇబ్బంది పెట్టలేదు వీలుంటే నా దగ్గర రూపాయి ఉంటే తొంభై పైసల వరకు దానం చేసిన రోజులు బోలేని ఉన్నాయి ఇది కూడా గర్వంగా చెప్పుకుంటారు రైట్ ఫార్వర్డ్గా కొన్ని విషయాలు ఉంటారు కదా మీ ఇన్ని సంవత్సరాల కెరీర్లు నెగ్గురా నెగ్గుకొచ్చారే ఎంతమంది అభిమానులను పోగేసుకున్నారో అంతమంది శత్రువులు కూడా ఉన్నారా మీ జీవితంలో ఉంటారు డెఫినెట్గా ఉంటారు ఎందుకంటే ఈ ముక్కు ఉండే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాం కదా అది అవతలడికి నచ్చదు అవతలకి ఎప్పుడు గ్యాస్ కొట్టి నువ్వు ఇందుడువు నువ్వు చంద్రుడు నువ్వు సూపర్ రా బాబోయ్ అంటేనే నచ్చుతాయి కరెక్ట్ అది మనం చెప్పలేము అది ఇలా అయితే నాకు అందరు హీరోలు నన్ను చేసుకునేవారు కొంతమందికి నేను ఇష్టం ఉండదు ఎందుకు చెప్పడం ఉండదు అంటే చెప్తాను కాబట్టి అంటే మనం ఇంటికెళ్ళి అద్దంలో చూసుకుంటాగా నాకు నాలా ఉంటాం ఇష్టం ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు మనం పీకవాడు కూడా అవడే ఏం చేయలేడు కదా పైగా భయం అన్నది మొదటి నుంచి లేదు ఒకటికి భయపడే మనస్తత్వం కూడా కాదు నాది నేను ఎవరికి ఎంజాయ్ చేయను భయపడను ఒక మార్ట్ ఇచ్చానంటే నా ప్రాణం పోవాలి చెప్తే అదే మాట్లాడుతుంట ఎన్ని సంవత్సరాల నుంచి వస్తే అది చిన్నదైనా పెద్దదైనా కూడా అది నా మైనస్ అవ్వచ్చు ప్లస్ అవ్వచ్చు ప్లస్ అదే కానీ ఈ ఇండస్ట్రీకి రాకముందు మీరు అసలు జనజీవన శ్రవంతి కాదు మీరు వేరే దాంట్లో కలవాల్సిన వ్యక్తి నాకు అసలు ఇష్టం అది ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి కదా కొంచెం కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి బాగా ఎక్కువ ఉన్నాయి ఓకే ఏ స్టేజ్లో కూడా బాగా తిరిగాను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ దాంట్లో కూడా బాగా తిరిగాయి ఇప్పటికీ వాళ్ళతో నాకు సరదాగా అప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు చచ్చలో ఉంటుంటారు బాగా గమ్మత్తుగా అలా ప్రజానాట్యమండ్రులు కూడా వెళ్ళా గమ్మత్తుకి ఇటు తిరిగా విచిత్రంగా నాకే తెలియకుండా అది అది అసలు దానికి దీనికి సంబంధం లేదు కదా ఎలా కనెక్ట్ అయింది మీకు అసలు ఏ భీమవరం నుంచి ఆ సెవెంటీ నైన్ ఆ టైంలో హైదరాబాద్ వచ్చాక ఇక్కడ బాగా తిరిగాను దాంట్లో ఓకే యూనివర్సిటీ అట్లా ఇట్లోనూ తిరిగా ఇంటికి ఈ లైన్కి వెళ్ళాలనిపించింది నా ఫ్రెండ్స్ ద్వారా దాని ద్వారా దాని మెల్లిగా ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉంది అక్కడ టర్నింగ్ అవడానికి భీవరానికి కూడా నేను ఆర్ఎస్ఎస్లో ఉండేవాడు ఫస్ట్ ఓకే బాగా ఆర్ఎస్ఎస్లో ఉండేవాన్ని చాలా చాలామంది ఉండేవాడు దాంట్లో నేను కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ వెనకాల తిరుగుతుండేవాని దాని తర్వాత హైదరాబాద్ వచ్చాక ఇక్కడ చదువుకుంటున్న టైంలో ఏఎస్ డిఎఫ్లకి వెళ్ళాను

మా ఊరే థియేటర్ అది ఉంది ఆయన చుట్టాలు అవుతారు రావులరాజు గారు నాన్నగారికి కృష్ణరాజు గారికి సారథ గారికి ఓకే వీళ్ళు బాగా తెలుసు అలా కెరీర్ స్టార్టింగ్లోను అది కూడా మొహం మా ఫాదర్ తీసుకెళ్తే ఒక రెండు సార్లు ఓకే కృష్ణరాజు గారు నేను అలా కలవటం జరిగింది ఈ మా దగ్గర తీసుకుందాం అండి అలా అలా వెళ్తూ కొంచెం దీన్ని టచ్ చేసుకుంటే అట్లా వెళ్ళిపోతామండి జీవితం సగం దానికే దాంట్లో అట్లనే అనిపిస్తుంది కదా వాస్తవానికి ముప్పై ఐదు సంవత్సరాలు మీ కెరియర్లో మీ కెరీర్ ఏమో కానీ ఆర్టిస్టులకు సంబంధించిన మా అసోసియేషన్కి ఎక్కువగా మీరు పరిమితం అయిపోయినట్టు అనిపిస్తుంది ఎంటైర్ కెరీర్ పరంగా చూసుకుంటారు ఆ కోవలో చెందిన వాళ్ళు ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో ఆ కొంతమంది వ్యక్తులు మీరు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు మీరు పోస్టులు మీరు ఈసీ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దాకా ప్రతిదీ ప్రతి లో ఉన్నారు కదా ప్రతిది రెండేసార్లు సార్లు చేస్తారు అదే 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 అవునవును ఎగ్జాక్ట్లీ అది అది నాటే జోక్ ఒక రకంగా కెరీర్ ఎవరు కూడా ముందుకు రారు మాకెందుకండి మేము బిజీగా ఉన్నాం డేట్లు బిజీగా ఉన్నాయి షెడ్యూల్ మాకెందుకు ఇది తలకాయ నొప్పి అని చెప్పి ఒకసారి పోస్టు తీసుకున్న వాళ్ళ ఇంక తర్వాత తలకని పని చెప్పి పక్కకి వెళ్ళిపోవడమే జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ప్రతి అసోసియేషన్ నాట్ ఓన్లీ మూడు సార్లు చేశారు ఎందుకు చేశారంటే ఆయన పెట్టారు కాబట్టి పాపం ఓకే దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం మనం పెట్టాం దీన్ని చిరంజీవి గారు మనం పెట్టాము మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు అందరూ కష్టపడి కష్టపడబోతే స్థితిలో రాదు డెఫినెట్గా కానీ ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీలో మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా నేను కేవలం మాకే ఇంత స్పెండ్ చేశాను నా టైంని నా కెరీర్కి కూడా స్పెండ్ చేయలేదని ఏమన్నా రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా మీకు దాన్ని బయట వాళ్ళు చాలా మంది అన్నారు అలా ఇదేదో ఈ దృష్టి బయట దాని మీద పెట్టవచ్చు కదా రేపు నా కెరీర్ మీద పెట్టవచ్చు కదా అని టూ ఇయర్స్ బ్యాక్ ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు చెప్పానుగా అభ్యుదయ భావాలు అవన్నీ కొంచెం ఈ పేదరికం ఇట్ల చుట్టూరు తిరుగుతుంటాయి మనకు తెలియకుండా ఓకే ఇంకా ఈ బ్లడ్లో ఉంటాయి ఇప్పుడు సడన్గా మారిపోవాలంటే ఎక్కడ మారిపోగలదు మారిపోలేం ఇంకా ఇన్ని సంవత్సరాలు నా దగ్గరికి ఒక వ్యక్తి కష్టంతో వచ్చిన వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ అతను ప్రాబ్లం సాల్వ్ చేస్తే పంపించాను ఓకే ఎవరు ఏ మెంబర్ అయినా సరే ఇంకా మరీ అతని పర్సనల్ విషయాలు అయితే ఏమైనా పట్టించుకున్న తక్కితే అది ఫైనాన్షియల్గా కానివ్వండి అతని కష్టంగానివ్వండి అతని వేషంగానివ్వండి ఏదైనా సరే అతని కాన్ఫిడెన్స్ కానివ్వండి ఎక్కడో విజయవాడలో ఎక్కడో ఒక వ్యక్తి ఇంకా ఆరోగ్యం పాడైపోయిన వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి బాగు చేసి అతనికి మళ్ళీ కొన్ని వేషాలు ఇప్పించి ఇలా చేసిన వాళ్ళు బోలు ఎంతమంది ఉన్నారు చాలామంది మరి వాళ్ళందరూ కూడా నన్ను చాలా గొప్పగా చూసుకుంటారు కళ అని కందరు గురించి చెప్పలేము ఇప్పుడు చెప్పాలంటే చాలామంది అడుగుతుంటారు ఇప్పుడు నాకన్నా ముందు ఒక వ్యక్తికి ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు నేను సెక్రటరీ అయ్యాక కానీ నేను ప్రెసిడెంట్ అయ్యాక కానీ ముప్పై ఐదు మందికి నెలకి ఐదు వేల రూపాయలు పెన్షన్ స్టార్ట్ చేశాను ఇవ్వటం అంటే వాళ్ళు తీసుకువచ్చిన డబ్బులు ఇవ్వటం కాదు నా అంత నేను బయట నుంచి గౌరవ చిరంజీవి గారు హెల్ప్ చేయటం దీంట్లో ఇలాంటివన్నీ చేసి ఇవ్వటం జరిగింది వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళెవరూ నాకు ఫోన్ చేయరు నాచువల్ ఈ టూ ఇయర్స్లో ఉన్న దాంట్లో ఏడు వంద మంది నాకు టచ్లో ఉంది ఓకే కనుక ఇరవై ఐదు మంది పెన్షన్లు తీసుకుంటానే ఉంటారు అయ్యో ఈయన మనకి ఇప్పించాడే పెన్షను ఈయన మన ఫలానా ఇప్పించాడే హెల్త్ కార్డు ఇప్పించాడే అని వాళ్ళెవరు మన దృష్టిలో పెట్టుకోరు కానీ మన ఆలోచన దృష్టిలో పెట్టుకుంటారా లేదా అని అనవసరం అనవసరం వాడికి మనం కాపాడే లేదా అన్నదే కావాలి కొంతమంది అయితే గుండెలో పెట్టుకుంటారు ఎప్పుడు ఇంటికి వస్తూనే ఉంటారు వాళ్ళు చూసినప్పుడు తృప్తి అనిపిస్తుంది వీళ్ళని చూసినప్పుడు కూడా తృప్తి ఉంటుంది వీళ్ళు మనం కాపాడేం కాదండి నాకు ఏ లాంగ్ ఉంటుంది సాటిస్ఫాక్ అయిపోయేది అసలు ఏది మన గోలే అయిపోయింది నిక్ ఆఫ్ ద మూమెంట్లో పోయింది ఇప్పుడు మళ్ళీ అంత ఉందా లేదా అన్నది నాకు నేను ఆలోచించుకో మనం చేయగలుగుదాం లేదా